అంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తారో తల్లిదండ్రులు ఆధ్యాత్మిక పిల్లల పెంపకాన్ని అద్భుతంగా ఒక కళాత్మకంగా చేస్తారంటారు. వండర్ఫుల్, కరెక్ట్గా చెప్పారు, కళాత్మకంగా చేస్తారు. దీన్ని ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని అంటాం. అంటే పేరెంట్స్ ధ్యానంలో కాన్షియస్గాను ఎరుకతో పెంచడం నేర్చుకుంటారు, హోలిస్టిక్గాను సంపూర్ణంగా వాళ్ళు ఈ యొక్క గొప్ప పేరెంటింగ్ని, ఈ పిల్లల పెంపకాన్ని అందించగలుగుతారు, సంపూర్ణంగా అందించగలుగుతారు. అది ఒక ఆర్ట్ అన్నమాట, కళాత్మకంగా. అది ఒక గ్రేట్ ఆర్ట్. అది ప్రతి కాన్షియస్ పేరెంట్కి కలుగుతుంది. అంటే ఎరుకతో ఒక చైతన్యపూరితమైనటువంటి స్ఫూర్తి కలిగి ఈ ధ్యానంలో వాళ్ళు అది అందించగలుగుతారు. సార్, ఇప్పుడు మీరు చెప్పేది ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది సార్. కానీ ఇప్పుడు అప్కమింగ్ పేరెంట్స్ అయితే మంచిగా కాన్షియస్గా ఇప్పుడు విన్నారు కాబట్టి చక్కటి ఆలోచనతో పిల్లలని గర్భం నుండే చక్కగా ఆలోచనలు పెట్టుకొని ఉంటారు. మరి ఆల్రెడీ చాలామంది తెలియకోకుండానే సరికాని ఆలోచనలు ఇవన్నీ చేసి ఉంటారు. మరి అలాంటి పేరెంట్స్ ఇప్పుడు పిల్లలకి బ్లాక్స్ ఏర్పరిచింటారు తెలియకోకుండా. మరి ఇప్పుడు ఈ ప్రెజెంట్ మూమెంట్లో ఎలా ఎలా వర్క్ చేసుకోవాలి, పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి? ఆ పేరెంట్స్ అందరికీ నా యొక్క సలహా, నా యొక్క టిప్స్ లాగా సజెషన్స్ ఏమి ఇవ్వగలనంటే, ఇప్పుడు గిల్ట్గా ఫీల్ కావక్కర్లేదు. ఎందుకంటే గిల్ట్ అనేది, అపరాధ భావన అనేది ఇంకొక ఫ్రెష్ బ్లండర్ అని అంటాం అనమాట. అంటే ఇంకొకసారి మళ్ళీ గొప్ప మిస్టేక్ చేసినట్టే. గిల్ట్ ఫీల్ కావక్కర్లేదు. అది ఒక రియలైజేషన్ తీసుకొని వచ్చి, ఓకే అది గతంలో అలా నాకు ఎరుక లేకపోవడం వలన, నాలో అజ్ఞానం వలన ఇలా చేశాను, ఇప్పుడు నేను ఆ జ్ఞానాన్ని నేను కంప్లీట్గా తీసుకుంటాను. ఎప్పుడైతే ఆ పేరెంట్ రియలైజ్ అవుతారో, ఈ యొక్క క్వాంటమ్ ఎనర్జీ అనేది, దాని గురించి నేను మీకు చెప్తాను ఆ కాన్సెప్ట్. అంటే కాలం అనేది ఇక్కడ విభజన చేయబడింది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్గా, భూత వర్తమాన భవిష్యత్ కాలాలుగా. కానీ యాక్చువల్గా ఒకటే కాలం ఉంది, అదేంటంటే ఇటర్నల్ నౌ అని అంటాం అనమాట. ఇది మూడుగా డివైడ్ కాబడింది. మనం ఆత్మ చైతన్య స్థితిలో, ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు అక్కడ కాలం అనేది లేదు. కాలం అనేది ఈ యొక్క భూమండలం మీద మనం, ఈ యొక్క శరీరంలో నేను శరీరాన్ని అనే భావన కలిగినప్పుడు మాత్రమే ఈ కాలం అనేది ఇక్కడ మనం ఆ భావన కలుగుతుంది. కానీ ధ్యాన స్థితిలో, ఒక సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు అక్కడ కాలం లేదు. ఎప్పుడో జరిగినటువంటి భూతకాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మీ యొక్క అంతర పరివర్తన, మార్పు సంభవించడం ద్వారా అక్కడ మార్పు జరుగుతాయి. ఇప్పుడు తల్లి గర్భం నుంచి పుట్టిన తర్వాత బిడ్డలో కొన్ని బ్లాక్స్ ఏర్పడ్డాయి, లేకపోతే చిన్నప్పుడు కొట్టడం ద్వారా బ్లాక్స్ ఏర్పడ్డాయి. ఈ తల్లి తండ్రి ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు ధ్యానం చేయడం వలన వాళ్ళు కొన్ని రియలైజేషన్ వచ్చాయి. ఆ తల్లికి చిన్నప్పుడు ఏదైతే ఆ బిడ్డకి అందించిందో తెలియక, కొట్టడం ద్వారా, తిట్టడం ద్వారా, ఒక్కసారిగా ఆ తల్లిలో నుంచి గొప్ప ప్రేమ అనేది, కరుణ అనేది ఫ్లో అవుతుంది ఆ బిడ్డల మీద. అది ఏం చేస్తుందంటే, అప్పుడు ఆ కాలంలో, భూతకాలంలో ఏదైతే అందించలేదో అక్కడికి వెళ్ళిపోతుంది అది. ఎందుకంటే టైం అక్కడ లేదు కాబట్టి. టైం అనే కాన్సెప్ట్ లిమిటెడ్ కాన్సెప్ట్ అది. దేర్ ఇస్ నో టైమ్ అనమాట. అదే సత్యం, మహాసత్యం. అందుకే ధ్యాన స్థితిలో ధ్యానం చేసుకునే వాళ్ళలో ఈ మార్పులు, అంతర మార్పులు గొప్పగా జరుగుతాయి. అందుకే గిల్ట్కి ఇక్కడ మనం స్థానం ఇవ్వక్కర్లేదు. ఆ గిల్ట్ భావన కలగడం కూడా మంచిదే, కానీ అది ఏం నేర్పిస్తుందంటే మనలో కరుణని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఆ గిల్ట్ని మనం పట్టుకోకూడదు. గతం గత అయిపోయింది అది. ఇప్పుడు నేనేం చేయగలను? ధ్యాన స్థితిలో ఇంకా ఎరుకొని పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు నేనేం చేయగలను అంటే, ఎప్పుడైతే నేను అప్పుడు నేను శిక్షణ అందించానో, దండించానో, నిందించానో నా పిల్లల్ని, ఇప్పుడు అవన్నీ కూడా కరుణని పంపిస్తాను, ప్రేమను పంపిస్తాను నేను వాళ్ళకి. నేను ఒక్కోసారి కొంతమంది పేరెంట్స్కి నేను ఒక మెడిటేషన్ నేర్పించడం జరిగింది, క్రియేటివ్ విజువలైజేషన్ ప్రాసెస్ లాగా. ఎందుకంటే అది కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ క్రియేటివ్ విజువలైజేషన్లో ఆ పేరెంట్స్కి ఏం చెప్తానంటే, మీరు తెలియక కొన్ని మీ అభిప్రాయాలని, మీ యొక్క ఒపీనియన్స్ని, మీ యొక్క జడ్జిమెంట్స్ని చిన్నపిల్లలకి పాస్ చేస్తారు. ఇప్పుడు మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు
ఒక జీరో స్టేట్ వెళ్ళినప్పుడు చక్కగా దృశ్యీకరణం ద్వారా మీ మనోచక్షుతో ఒక విజువలైజేషన్ ప్రాసెస్ చేయండి అని చెప్తాను. ఏమని చెప్తానంటే, వాళ్ళకి తల్లి గర్భంలో మళ్ళా ఆ శిశువు ఉన్నట్టుగా భావన చేసి, వారి చుట్టూరా ఈ యొక్క సాలెగూడు బాగా అల్లుకొని పోయినట్టుగా బ్లాక్ కాబ్ వెబ్స్ అంతా అవన్నీ కూడా ఈ చిన్నపిల్లవాళ్ళలో మనం ఏర్పరిచినటువంటి భావావేశాలు, భయాలు, నువ్వు మంచివాడు, నువ్వు తెలివి తక్కువ వాడివి, ఇట్లాంటివన్నీ చెత్త చెత్త అంతా మనం ఏదైతే మాట్లాడామో అన్నీ కూడా ఫస్ట్ ఆ భావన చేసి, ఆ చిన్నపిల్లవాడికి తెలియకుండా నీకు ఈ బ్లాక్స్ నేను అప్పుడు అందించాను, ఇప్పుడు నేను ఎరుక నాలో కలిగింది, నేను ఇప్పుడు చక్కగా నీకు కొత్తగా నేను ఇవన్నీ లేకుండా నా సంపూర్ణ ప్రేమను నీకు అందజేస్తున్నానని చెప్పి ఆ కాబ్వెబ్స్ని కంప్లీట్గా ఆ సాలెగూడు ఏదైతే లోప అంత అల్లుకుపోయిందో దాన్ని అంతా తీసేసి ఒక గొప్ప గోల్డెన్ లైట్ కానీ వైట్ కలర్ లైట్ కానీ ఆ శిశువు చుట్టూరా విజువలైజ్ చేసి దృశ్యీకరణంగా చూసి ఆ భావన చేసి ఆ తల్లి జన్మ ఇచ్చినట్టుగా చూసి ఆ బిడ్డను ఎత్తుకుని ఐ వెల్కమ్ యూ, నేను స్వాగతిస్తున్నాను, నువ్వు ఊర్ధ్వలోకాల నుంచి వచ్చినటువంటి గొప్ప దివ్యాత్మవు, నువ్వు ఏదైనా చేయడానికి నీలో ఎంతో ధైర్యం ఉంది, నువ్వు ఏదైనా సాధించగలవు అనే గొప్ప ఈ యొక్క ఫీలింగ్ని చక్కగా అందచేయాలి. ఈ ఇది ఎంతమంది పేరెంట్స్కి హెల్ప్ చేస్తుంది అనేది నేను చెప్పగలను. వాళ్ళు వచ్చి నాకు చాలామంది వచ్చి మళ్ళీ బ్యాక్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు, సార్ ఇది చేసిన తర్వాత నాలో ఎన్నో మార్పులు వచ్చేసాయి సార్, నా పిల్లవాళ్ళు ఇంతవరకు లెక్కలు చదువు, నువ్వు ఎప్పుడు చదువు చదివి అని చెప్పేవాడిని వాళ్ళు చదవకుండా అవాయిడ్ చేసేవాళ్ళు, ఇప్పుడు నేను చెప్పకుండానే చదువుకుంటున్నారు వాళ్ళు, నేను చెప్పకుండానే వాళ్ళు మార్పు వచ్చేసింది. ఎందుకంటే తల్లిదండ్రుల్లో మార్పు వస్తే పిల్లల్లో ఆటోమేటిక్ మార్పు, అంటే పిల్లలు అనే వాళ్ళు అద్దాలు లాంటి వాళ్ళు, అంటే ప్రతిబింబాలు, వాళ్ళు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. పెద్దవాళ్ళలో మార్పు వచ్చేసరికి పిల్లల్లో మార్పు వస్తుంది ఆటోమేటిక్. అదే ఈ ప్రాసెస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఊహా శక్తి ద్వారా మన బ్లాక్స్ క్లియర్ చేసుకోవచ్చు. అంటే మనం గిల్ట్ ఏదైతే క్యారీ చేస్తున్నామో అది క్యారీ చేయకోకుండా ఈ ప్రెజెంట్ మూమెంట్లో చక్కగా సాధన ద్వారా పిల్లల్ని అద్భుతంగా ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక పిల్లల పెంపకంతో చాలా చాలా ఆనందంగా జీవించవచ్చు అంటారు. కరెక్ట్ మేడం, ఎగ్జాక్ట్గా మీరు చెప్పారు, అదే కరెక్ట్.